మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మంచి సందేశాన్ని మనం నేర్చుకుందాం. మనుషులకే మాటలెందుకు, మనుషులకే మాటలెందుకు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. ప్రియులారా, చాలా మంచి పాఠం, అందరూ కూడా వినవలసినటువంటి పాఠం. మనుషులకే మాటలెందుకు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులకే మాటలెందుకు అని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. సుమారు 84 లక్షల రకాల జీవరాశులను దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. 84 లక్షల రకాలు ఈ భూమి మీద ఎన్నో జీవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, అలాగే సముద్రంలో ఎన్నో జలచరములు. ఈ జీవరాశులన్నింటిని గురించి మనం ఆలోచిస్తే, ఒక్క మనిషికి తప్ప దేవుడు ఏ జీవికి మాటలు ఇవ్వలేదండి. మాటలాడే అవకాశం మనలాగా జీవరాశుల్లో దేనికి దేవుడు ఇవ్వలేదు. అవి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ఒకే రకమైన శబ్దం చేస్తాయి, మనలాగా మాట్లాడలేవు. కాకి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కావు కావు అంటూనే ఉంటుంది. ఇక అంతకుమించి దానికి మాట్లాడడం రాదు. ఒక కుక్క బ్రతికినంతకాలం భౌ భౌ అనుకుంటూ ఇక అంతే తన జీవితాన్ని గడిపేస్తుంది. ఈ జీవరాశులన్నీ కూడా శబ్దాలు చేస్తాయి, కానీ మనలాగా మాట్లాడే అవకాశాన్ని దేవుడు వాటికి ఇవ్వలేదండి. ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే మరి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిజంగా మనలను దేవుడు ఎంత ప్రేమించాడు, ఎంత ఉన్నతమైన స్థితిలో ఈరోజు మనిషిని పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే, జీవరాశులన్నింటికంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, మనిషి ఎంతో గొప్పవాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పిన ఒక మంచి మాట, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు మనుషులారా, మీరు వాటికంటే ఆకాశ పక్షుల కంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? అది మాటకు అర్థం ఏంటి? ఆకాశ పక్షులన్నింటికంటే మనమే శ్రేష్ఠులం, గొప్పవారం దేవుని దృష్టిలో. పక్షుల కంటే కాదు. ఇంకొక మాట చూడండి, ప్రభు ఏమంటున్నాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. చాలండి, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. పక్షుల కంటే శ్రేష్ఠులం, గొర్రెల కంటే శ్రేష్ఠులం, జీవరాశులన్నింటికంటే మనమే శ్రేష్ఠులం. ఈ ప్రకృతిలో ఉన్న జీవులన్నిటిలో, ఈ ప్రకృతిలోనే మనం ప్రథమ ఫలముగా ఉండాలని తన సత్యవాక్యం అన్న దేవుడు మనను కన్నాడని బైబిల్లో ఉంది. ఈ ప్రకృతిలో ఉన్న వాటిలో మనమే దేవునికి ప్రథమ ఫలం, అంటే మనమే గొప్ప దేవుడికి, మనకే మొదటి స్థానం ఇచ్చాడు. నిజంగానండి, దేవుడు మనను చేసినట్టుగా
ఈ ప్రకృతిలో జీవులను చేయలేదు. తన స్వరూపం తన పూలికి మనకే ఇచ్చాడు, తన ఆత్మను మనలోనే పెట్టాడు, తన జ్ఞానంలో కూడా ఎక్కువ మనకే ఇచ్చాడు. యోగు గ్రంథం 35:11లో భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఎవ్వడు కూడా లేడు. భూజంతువుల కంటే మనకే ఎక్కువ బుద్ధి, ఆకాశ పక్షుల కంటే మనకే ఎక్కువ జ్ఞానం. అంటే పక్షులలో ఏ పక్షికి మనకున్న జ్ఞానం ఇవ్వలేదు. అదే కదండి అక్కడ ఉన్నది, భూజంతువుల కంటే అన్నాడు. అంతేనా? అక్కడ ఉన్న మాట చూడండి, భూ జంతువుల కంటే, అంటే భూమి మీద ఉన్న జంతువులన్నింటికంటే మనల్ని గొప్పగా చేశాడండి బుద్ధి, జ్ఞానం. తర్వాత ఆకాశ పక్షుల కంటే, అంటే ఏ పక్షి కూడా మనకు సాటి కాకుండా ఎంత జ్ఞానం ఇచ్చాడండి దేవుడు. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేస్తున్నాడట దేవుడు. బైబిల్లో దేవుడు అనంత జ్ఞాని అని వ్రాయబడింది. అంటే దేవునికి ఎంతో జ్ఞానం ఉంది, దేవునికి జ్ఞానం ఇంతే ఉందని చెప్పడానికి వీల్లేదు. ఆ మాట చూడండి, అనంత జ్ఞాని అయిన దేవుడు ఆ జ్ఞానంలో మనకే ఎక్కువ ఇచ్చాడండి. అంటే పక్షులకు అసలు జ్ఞానం లేదని కాదు, జంతువులకు కూడా జ్ఞానం లేదని కాదు, వాటికి జ్ఞానం ఉంది కానీ వాటికంటే మనకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఇంత గొప్పగా ఈరోజు మంచి బట్టలు వేసుకుంటున్నాం, మంచి వాహనాల్లో తిరుగుతున్నాం, మంచి ఇండ్లు కట్టుకుంటున్నాం. ఆకాశ పక్షులు గూళ్ళు, అవునా, జంతువులు నక్కలట బొరియలు. చూసారా, బండసందుల్లో, కొండల్లో, పొదలలో జంతువులన్నీ కూడా కాలం గడుపుతుంటాయండి. మనలాంటి మంచి ఇండ్లు ఉండవు, మనకైతే కొంచెం అక్కడక్కడ కురుస్తున్నా ఎంత ఇబ్బంది పడుతుంటాం. అవి మనకంటే చాలా ఇబ్బందులు పడతూ ఉంటాయి. కానీ మనల్ని ఎంత గొప్ప స్థితిలో పెట్టాడండి, ఎంత గొప్ప స్థితిలో పెట్టాడు. కానీ మనిషి ఎందుకో జ్ఞానం లేక తనను జంతువుతో పోల్చుకుంటున్నాడు. మనిషి దేని నుంచి వచ్చాడని చెప్పారండి? కోతి నుండి. ఇందులో వాస్తవం ఉందంటారా? మనిషి కోతి నుండి వస్తే కోతికి మాటలు ఉన్నాయా? కోతి మాట్లాడగలదా మనలాగా? మరి మనం ఎందుకు మాట్లాడగలుగుతున్నారు, ఎందుకు మాట్లాడటం లేదు ఆలోచించండి. జంతువులు మనకంటే బలమైనవి ఉన్నాయి, వాటి తలకాయ చాలా పెద్దగా ఉంటుంది, వాటి నూరు పెద్దగా ఉంటుంది, కానీ ఒక్క మాట కూడా మనలాగా మాట్లాడలేవు. మన నూరు కొంచెం ఉన్నా, మన తలకాయ కొద్దిగా ఉన్నా ఎంత జ్ఞానంతో నింపాడండి దేవుడు మనల్ని. ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నాం మనం. ఇలాంటి పరిస్థితి జీవరాశుల్లో దేనికి ఉంది చెప్పండి? అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన ప్రేమ మన పట్ల ఎంత గొప్పదండి. ఈ భూమి మీద మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో చెప్తున్నాడండి కీర్తనకారుడు. కీర్తనలు 8:3 నుంచి చదవండి. కీర్తనలు 8:3 నుండి చూడగలిగితే దావీదు గారు ఏమంటున్నారండి? నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు, వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని జ్ఞాపకము చేసుకొనుటకు, వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా, కొంచెము తక్కువ వానిగా. అంటే మనం దేవునితో సమానమా, తక్కువ, కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం, అంటే అధికారం. కిరీటం దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. మహిమా ప్రభావములు అంటే ఎంత గొప్ప గొప్ప స్థితిని ఇచ్చాడండి మనకి, ఎంత మహిమ, ఎంత గొప్ప ఏమంటే ఘనతను దేవుడు మనిషికి ఇచ్చాడు. మహిమా ప్రభావములతో నీవు వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనులు, ఆ మాట చూడండి ఎంత బాగుందో,
అందరు చూడండి బైబిల్, నీ నీ చేతి పనుల మీద వానికి అధికారం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. మనకే అధికారం ఉందట అన్నిటి మీద, గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశపు పక్షులను, సముద్రములో ఏం వదిలిపెట్టాడండి? ఏ జీవినైనా వదిలిపెట్టాడా? భూమి మీద ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి, సముద్రంలో ఉన్నవి, అన్నింటిని గురించి మాట్లాడుతూ వీటన్నిటినీ సముద్ర మార్గములలో సంచరించు ప్రతి అమ్మా సముద్ర మార్గములలో సంచరించు వాటినన్ని అన్నింటినీ మనుషుని యొక్క పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చాలమ్మా, ఎంత ఉన్నతమైన స్థితి అండి. అసలు జీవరాశులన్నిటి గురించి మాట్లాడినట్టుంది ఇక్కడ, అవునా? అన్నింటినీ మన పాదాల క్రింద పెట్టాడట, అన్నింటిపై మనకు అధికారం ఇచ్చాడట, మనకు కిరీటమును ధరింపచేసి ఆయన ఎంత గొప్ప ఎవండి కీర్తిని మనకు అనుగ్రహించాడు. ఈ ప్రకృతిలోనే మనకంటే గొప్ప జీవి దేవునికి ఏది లేదండి, మనమే గొప్ప దేవుడికి. మనకంటే గొప్పది ఏది లేదు, మనది మనకంటే దేనిని గొప్పగా చూడడు ఆయన. మనకు అధికారం ఇచ్చాడు, అంతేకాదు వీటన్నిటిని కూడా ఏలమని చెప్తున్నాడు. చూడండి ఆదికాండము 1:28 ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను. మనుషుల్నే ఎలాగంటే, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకొనండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, సముద్రములో ఉన్న చేపలను, ఆకాశములో ఎగురుతున్న పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి జీవి భూమి మీద ప్రాకే ప్రతి జీవిని మీరు ఏలండి అన్నాడండి. ఏంటండి ఈ స్థితి మనకి? మీరు రాజులు నాయన, ఏలే వాళ్ళని ఏమంటారండి? రాజులు. ఈ ప్రకృతిలో మనమే రాజులం, అందుకే మీరు రాజులైన యాజక సమూహం అన్నాడండి. ఈ భూమి మీద ఉన్న జీవులన్నింటినీ కూడా దేవుడు ఏమండి మన ముందు పెట్టి, వీటన్నిటిని మీరు ఏలండి నాయన, మీరే రాజులు, మీరే వీటన్నిటినీ పాలించవలసిన వారు అని చెప్తున్నాడండి. ఎంత గొప్పవాళ్ళం అండి ఈ సృష్టిలో మనం. మనకంటే గొప్పదైన జీవి ఈ ప్రపంచంలో మన కళ్ళ ముందు ఏదైనా ఉందంటారా? ఏది లేదు. ఏనుగు మనకంటే బలమైన జంతువు కావచ్చు, కానీ మనకిచ్చిన స్థితి దేవుడు వాటికి ఇవ్వలేదండి. ఎంత గొప్ప భాగ్యం, మంచిది. వీటన్నిటికంటే మనం గొప్పవాళ్ళం. ఇంకా చెప్పాలంటే వీటికి అసలు మాటలే లేవు, ఇవి మాట్లాడలేవు. కానీ మనం ఎంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం, ఎన్ని భాషలు మాట్లాడగలుగుతున్నాం, ఏమండి ఎంత చక్కగా మనం ఆలోచించగలుగుతున్నాం, ఎన్ని అనుభవించగలుగుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం మనిషికి దేవుడు ఇచ్చాడండి. మాట్లాడే అవకాశం వాటికి ఇవ్వాలనుకుంటే దేవుడు ఇవ్వగలడు, ఇవ్వలేడా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? జంతువులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వగలడు, ఆయనకి చేతగానేది ఏముందండి? మనలాగా వాటికి కూడా మాటలు ఇవ్వగలడు. ఒకనాడు సర్పము ఎవరితో మాట్లాడింది? హవ్వతో మాట్లాడింది. ఇది నిజమా? ఆదికాండ 3:1 చూస్తే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పమే యుక్తి గలదట, సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, కానీ భూజంతువులలో సర్పం యుక్తి గలదు, మనకంటే యుక్తి కాదు. అది అంటుంది ఆ ఎవరితోనండి? హవ్వతో. ఇది నిజమా? ఇంతకీ సర్పం మాట్లాడడం ఏంటి? సర్పమే మాట్లాడుతుంది. సర్పంలో సాతాను ప్రవేశించవచ్చు, కానీ మాట్లాడుతున్నది సర్పం. మరి మాట్లాడే అవకాశం ఎవరిచ్చుంటారు? ఏ జీవికైనా మాట్లాడే అవకాశం దేవుడే ఇవ్వాలి.
వారిద్దరికి దేవుడు పెట్టిన పరీక్షలో వాళ్ళు పాస్ అవుతారా లేదని చూస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తేనే సాతాను ఏదైనా చేయగలదు. దేవుడు అవకాశం ఇవ్వాలి, ఏ జీవికైనా మాట్లాడే అవకాశం. వాళ్ళను పరీక్షిస్తున్నాడు ఆదామవలను, వాళ్ళు నా కోసం నిలబడతారా లేదా. మరి సర్పం మాట్లాడుతున్నప్పుడు ఆలోచించాలి కదండి, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా సర్పము మాట్లాడుతుంది. సర్పం దేనికైనా దేవుడే మాటలు ఇవ్వాలి, మాట్లాడే శక్తిని ప్రసాదించాలి. సాతాను కూడా మన మీద ఏదైనా పెత్తనం చెలాయించాలంటే, మనల్ని ఏదైనా చేయాలంటే సాతాను కూడా దేవుడు అవకాశం ఇవ్వాలండి. లేకపోతే వాడి వల్ల కూడా ఏమి కాదు. జంతువులకు మాట్లాడే అవకాశం దేవుడు ఇవ్వగలడు, ఎందుకంటే వీటన్నిటిని సృష్టించిన వాడు దేవుడే. ఒకరోజు గాడిద మాట్లాడింది మనిషితో. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, చదవండి. ఎంత మంచి మాట ఉంది అక్కడ. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడను. తాను చేసిన పాపమును బట్టి అతడు గద్దించబడ్డాడట. అతడంటే ఎవరు? బిలాము గద్దించబడ్డాడట. ఎలాగంటే నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను. గార్ధవము మాట్లాడిందట, గాడిద మాట్లాడిందండి. ఎవరితో? బిలాముతో. బిలామెవరండి? అతను ఒక ప్రవక్త. బిలాము ఒక ప్రవక్త. ఈ ప్రవక్తకి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమిటంటే ఆ వరం, ఈయన ఎవరినైనా శపిస్తే వాళ్ళు శపించబడతారు, ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళుతున్న కాలంలో మోయాబు మైదానాన్ని చేరుకున్నారండి ఇశ్రాయేలీయులు. బాగా వినాలి మాటలు మీరు. మోయాబు మైదానంలో ప్రవేశించిన తర్వాత మోయాబు రాజు, అతని పేరు బాలాకు. ఈ బాలాకు ఇశ్రాయేలు ప్రజలందరినీ చూసి బెంబేలెత్తిపోయాడు. ఏంటి ఇంతమంది జనమా, 200,000 మందా, వీళ్ళందరూ వచ్చి మా మీద పడ్డారంటే మా పని అయిపోద్ది. మన మీదికి వాళ్ళు రాకముందే, మన మీద యుద్ధం చేయకముందే, మనల్ని హతమార్చకముందే వాళ్ళని మనం నాశనం చేయాలి. మరి ఏం చేయాలని పెద్దలను సలహా అడిగాడు. అయ్యా వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళ జనాంగం చూడండి, ఇస్కరేయనులు మాదిరిగా కనపడుతున్నారు అరణ్యంలో. ఇంతమందిని మనం ఎలా జయించగలం? కాబట్టి ఒక పని చేయండి, బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఎవరిని శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. ఆ బిలాము ప్రవక్తను పిలిపించి అతను ఒప్పించండి వాళ్ళని శపించడానికి. వాళ్ళని కనుక శపించాడా మనం, అసలు మన చేతికి మట్టి అంటకుండా వాళ్ళు మొత్తం నాశనం అయిపోతారు, లేదా బలహీనులు అయిపోతారు, వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు బాలాకు రాజు బిలామున నొద్దకు మనుషులను పంపించాడు, అధికారులను. వాళ్ళు వెళ్ళి రాజు పంపించాడు, వచ్చిన ఇశ్రాయేలుని శపించాలట, నువ్వేం కోరుకుంటావో అంత ధనాన్ని నీకు ఇచ్చేటట్లు మేము ఏర్పాటు చేస్తాం. మీరు వచ్చి వాళ్ళని శపిస్తే చాలు, ఏం చేయాల్సిన అవసరంలా, ఇశ్రాయేలుని శపించాలి. మరి ఇశ్రాయేలుని శపించాలన్నప్పుడు బిలాం ప్రవక్త ఏం చెప్పాలి? వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం, నేను ఎలా శపించగలను, దేవుడు ఊరుకుంటాడా అనాలా లేదా? అనకుండా మీరు ఈ రాత్రి ఇక్కడ పడుకోండి, దేవుడిని అడుగుతా నేను. దేవుడు కనుక వెళ్ళమంటే నేను వచ్చేస్తా, దేవుడు చెప్పకుండా నేను చేయలేను అని అక్కడ పడుకోబెట్టి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు దేవుని. అప్పుడు దేవుడు బిలాంతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళంతా నా ప్రజలు, నేను ఆశీర్వదిస్తే నువ్వు శపిస్తావా, కుదరదు, వాళ్ళని పంపించేసేయి అన్నాడు.
పొద్దున్నే లేచాడు ఆ బాలాకురాజు మనుషుల్ని లేపాడు అయ్యా దేవుడు శపించవద్దన్నాడు మీరు వెళ్ళిపోండి నేను రాలేను అనగానే వీళ్ళు వెళ్ళిపోయి రాజుకు చెప్పారు అయ్యా ఆయన రానన్నాడు దేవుడు వద్దన్నాడంట ఆ రాజు ఆలోచించి ముందు వెళ్ళిన వాళ్ళకంటే కొంచెం ఘనత వహించిన వారిని పిలిపించి మీరు వెళ్ళండి ఎంత కావాలంటే అంత తాను కోరుకున్నంత ఆస్తిని తన వశం చేద్దాం బంగారమైనా డబ్బైనా ఏదైనా ఏదైనా విలువైన వస్తువులు ఏవైనా సరే తాను కోరుకున్నంత మీరు వెళ్ళి మాట్లాడండి వీళ్ళు వచ్చి అయ్యా మరి రాజు పంపించాడు మంచి అవకాశం మరి దేవుడు వద్దన్నాడు అంటున్నావు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం ఆలోచించు మరలా ఇలాంటి అవకాశాలు వస్తాయి ఎప్పుడు పడితే ఒకసారి ఆలోచించుకోనగానే అయితే ఈ రాత్రి మీరు ఉండండి మళ్ళీ దేవుని అడుగుతా అన్నాడు ఎక్స్ట్రాలు కదండి మళ్ళీ ఆ రాత్రి వాళ్ళని అక్కడ పడుకోబెట్టాడు మళ్ళీ దేవుని అడుగుతుంటే దేవుడు కోపం వచ్చింది వద్దన్న దేవుడు వెళ్ళమన్నాడండి ముందు వద్దన్నాడు కదా తర్వాత ఏం చేశాడు వెళ్ళు అన్నాడు ఇటు వెళ్ళమన్నట్టే వెళ్ళమన్నాడు అతను వెళుతుంటే ఒక ప్రక్క నుంచి దేవదూత ఒక కత్తిచ్చి పంపించాడు వాడు సంగతి చూసుకోమని ఆ బిలాము వెళుతున్న మార్గంలో దూచిన ఖడ్గము చేత పట్టుకొని దేవదూత భయంకరమైన రూపంలో నిలబడ్డాడండి కానీ ఆ రూపం ఈ బిలాముకు కనబడడంలా దేవదూత బిలాముకు కనబడడం లేదు మహా పిచ్చిలో ఉన్నాడు కదా మరి ఎవరికి కనబడింది దేవదూత గాడిదకు బిలాము వెళుతున్న గాడిద ఉంది గాడిద గంత కట్టి వెళ్తున్నాడండి గాడిద చూసింది రెండు అడుగులు వేసానా ఈరోజు మా అయ్యగారి పని అయిపోయినట్టే కాపాడదాం ఇన్ని రోజులు నన్ను పోషించాడు కదా అని ఒక అడుగు కూడా వేయట్లేదండి ముందుకి ఇంకా కొడతా ఉన్నాడండి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు గాడిదని ఆ ప్రక్క సందులోకి వెళుతుంది ఈ సందులోకి వెళుతుంది ఇరుపు సందులోకి వెళుతుంది అయినా విపరీతంగా కొడుతున్నాడు కొట్టగా కొట్టగా కూలబడిపోయింది గాడిద అప్పుడు ఇంకా కొడుతున్నాడు దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు సంఖ్యాకాండం సంఖ్యాకాండం 22:28 చూడండి ప్రియులారా సంఖ్యాకాండము 22:28 అప్పుడు యెహోవా ఆ గాడిదకు అప్పుడు యెహోవా అంటలేంచాడు అప్పుడు యెహో వాక్కునివ్వాలంటే దేవుడే ఇవ్వాలండి మనిషికైనా జంతువుకైనా దేనికైనా దేవదూతలకైనా దయ్యానికైనా దేనికైనా అంతేనా అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కును మాట్లాడే శక్తిని ప్రసాదించాడట అది బిలాముతో అంటుంది ఏం బిలాము గారు మూడు సార్లు కొట్టావు ఇప్పుడు పాపం లెక్క పెట్టుకుంటుందని కొడుతుంటే నన్ను మూడు సార్లు కొట్టావు నేను నిన్నేం చేశాను అని బిలాముతో అనగా ఇప్పుడు గాడిద మాట్లాడిన మాట మీరు చదివారు గాడిద ఏమంటుంది నన్ను ఎందుకు కొట్టావు మూడు సార్లు కొట్టావు నేనేం చేశాను ఏం చేశానని కొట్టావు అని అడుగుతుంటే ఈ గాడిద మాట్లాడుతున్నారు చూడండి బిలాము నీవు నా మీద తిరగబడితివి అసలు నాకెంత కోపం వస్తుందంటే నేనేం సంపాదించుకోవాలనుకుంటున్నా తొందరగా వెళ్ళిపోయి చెప్పించాలనుకుంటున్నా ఎందుకంటే దేవుడు వద్దని మళ్ళీ అవకాశం ఇచ్చాడు ఇప్పుడు వెళ్ళి శపించానా ఇస్రాయేల్ను బోళ్ళంత ధనం మంచి అవకాశం వచ్చిందని నేను పరిగెత్తుతుంటే నువ్వేంటి కూలబెడతావు నువ్వేంటి వెళ్లకుండా ఆగిపోతున్నావు నా చేతిలో గనక ఖడ్గం ఉంటే నిన్ను చంపేసేవాణ్ణి అని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వచ్చిన గాడిదను కానా చూసారు ఎలా మాట్లాడుతుందో నేను నీదాననైన గాడిద మాటలు అండర్లైన్ చేసుకోండి గాడిద మాట్లాడిన మాటలు నేను నీదాననైనది మొదలుకొని వా భర్త కొడితే భార్య ఏ విధంగా మాట్లాడుతుందో అట్లా ఉందో ఆ టైప్లో భార్యలు మాట్లాడతారు అలా ఉందా సంభాషణ చూస్తే నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన గాడిదను కానా నేనెప్పుడైనా ఇలాగు చేశానా అని బిలాముతో అనగా మళ్ళీ బలి మాట్లాడుతున్నారండి మళ్ళీ లేదులే ఎప్పుడు ఇలా చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం మరి చూసారా
అసలు బిలాము ఏంటి ఇన్ని రోజులు మాట్లాడిన గాడిద ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు అనుకోవాల్సింది పోయి గాడితో మాట్లాడుతున్నాడండి ఎంత పిచ్చిలో ఉన్నాడో చూడండి ఇప్పుడు రోజు గేట్ దగ్గర పాలు తీసుకుంటారు మనుషులు ఏ రోజు మాట్లాడిన ఈరోజు ఎందుకు తీసుకోవడానికి పాలు తీసుకోవడానికి ఎందుకు వచ్చావు నీకు ఎందుకు ఇవ్వాలి అంటుంటే ఇదేంటి ఏ రోజు మాట్లాడని గేదే నాతో మాట్లాడుతుంది ఈరోజని మనం ఆశ్చర్యపోతాం కానీ అతను మాట్లాడుతానే ఉన్నాడండి ఎవరిచ్చారు వాక్కు దేవుడు అంటే మాట్లాడే అవకాశం దేవుడు జంతువులకు కూడా ఇవ్వగలడా ఇవ్వగలడా ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు ఇవ్వగలడు జంతువులకే కాదు దేవుడు అవకాశం ఇస్తే రాళ్ళు కూడా మాట్లాడతాయంట దేవుడు అవకాశం ఇస్తే రాళ్ళు కూడా మాట్లాడతాయట చూస్తారా ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం చూడండి ప్రియులారా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానను ఎలాంటి కేకలు ఇంతక అసలు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు గాడిదనెక్కి ఆయన యెరూషలేములోకి వస్తున్నారండి ఆ యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు శిష్యులు ఉన్న కొంతమంది యేసుక్రీస్తు వారు యెరూషలేములో ప్రవేశిస్తుంటే యూదుల రాజుకు జయము జయము జయమని కేకలేస్తున్నారు యూదులు తట్టుకోక అసూయ కలిగిన వారు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే ఏంటయ్యా వీళ్ళు ఇలా కేకలేస్తున్నారు వాళ్ళ నోరులు మూయించరాదా వాళ్ళు ఎందుకు అలా అరుస్తున్నారు నువ్వెందుకు అలా మౌనంగా ఉన్నావు వాళ్ళు అరుస్తుంటే వాళ్ళ నోరులు మూయించొచ్చు కదా అని ప్రభువుతో అన్నప్పుడు ఆయన అంటున్నాడు ప్రస్తుతం వాళ్ళు గనక కేకలు వేయటం మానేస్తే రాళ్ళు కేకలేస్తాయి జాగ్రత్త ఎందుకంటే నేను ఇలా వస్తున్నప్పుడు కేకలు వినబడాలి కాబట్టి వాళ్ళు కేకలేస్తున్నారు వాళ్ళు మౌనంగా ఉంటే ఇప్పుడు రాళ్ళు కేకలు వేస్తాయి ఏమని రాళ్ళు ఏమని కేకలేస్తాయి ఇప్పుడు మనుషులు ఎలా కేకలేశారు యేసుక్రీస్తు ప్రక్కన అదే కేకలు రాళ్ళు వేస్తాయి అంటే మాట్లాడగలవా మాట్లాడే అవకాశం ఇస్తే వస్తువులు కూడా మాట్లాడతాయి వస్తువులు కూడా గోడలలోని రాళ్ళు మిమ్మల్ని గూర్చి మొరపెట్టును దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుననే మాటలు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లారా మాట్లాడే అవకాశం ఇస్తే దేవుడు దేనికైనా ఇవ్వగలడు కానీ వాటన్నిటికీ మాట్లాడే అవకాశం ఆ రోజు బిలాముతో మాట్లాడింది ఈరోజు గాడిద ఎక్కడైనా మాట్లాడుతుందా ఆ రోజు అవకాశం ఇచ్చాడు కనుక బిలాముతో మాట్లాడింది సర్పములకు అవకాశం వచ్చింది కనుక ఆ రోజు అవముతో మాట్లాడింది మరలా ఎక్కడైనా సర్పాలు మాట్లాడుతున్నాయా ఇప్పటికీ ఎక్కడైనా గాడిదలు మాట్లాడుతున్నాయా ఎక్కడ ఏ జంతువులు మాట్లాడినట్టు మనం వినలేదే మనిషికే మాటలు ఎందుకు మన పాఠం ఏంటి మనుషులకే మాటలు ఎందుకు మాట్లాడే అవకాశం మనుషులకే ఎందుకు ఇచ్చాడు ఏమండి నేను ఒక మాట చెప్తాను మాట్లాడే అవకాశం దేవుడు మనకివ్వకపోతే మనకు కూడా మాట్లాడవు ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతున్న మనకు ఒకవేళ మాట్లాడే అవకాశం ఉండకూడదు అనుకుంటే మనం మాట్లాడే అవకాశం లేకుండా కూడా చేయగలడు ఆయన మన నోరులు మూతయ్యగలడు ఆయన ఒక సందర్భం అలాంటిది ఉంది బైబిల్లో లూకాసు వార్త మొదటి అధ్యాయంలో జకరియా ఎలిజబెత్తులు ఉన్నారండి వీళ్ళకి పిల్లలు లేరు చాలా కాలం నుండి ప్రార్థన చేసుకుంటూ వచ్చారు దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఒక కుమారుణ్ణి ఇవ్వాలి అనుకున్నారు వృద్ధాప్యంలో వాళ్ళు అప్పటికే చాలా వృద్ధులు వాళ్ళకి దేవుడు కుమారుణ్ణి ఇవ్వాలనుకున్నాడు దేవదూత ద్వారా ఈ విషయాన్ని జకరియాతో చెప్పించాడు దేవదూత వచ్చి అయ్యా నీకు కుమారుడు జన్మిస్తాడు అతనికి యోహాను అను పేరు పెడతారు అని చెప్పినప్పుడు నమ్మలేదండి ఆయన విశ్వసించలేదు మీరు అక్కడ చూస్తే లూకాసు వార్తలో ఏమండి ఆయన విశ్వసించలేదని అక్కడ వ్రాయబడింది నీవు వాటిని నమ్మలేదు అంటే విశ్వసించలేదు 1వ అధ్యాయం లూకాసు వార్త 20వ వచనం మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును
దేవదూత మాట్లాడుతున్నాడండి. అంటే దేవుని మాటే దేవదూత మాట్లాడుతున్నాడు. నీవు వాటిని నమ్మలేదు గనుక, నా మాటలు నీవు నమ్మలేదు గనక నీకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తానంటున్నాడు. ఇది జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందువని అతనితో చెప్పెను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండెను. ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. అయిపోయింది. మాట్లాడే జకరియా, అప్పటి వరకు మాట్లాడిన జకరియా మాటలు లేకుండా పోయింది. జకరియాకు మాటలు పోయాయి. ఎప్పటి వరకు? నీ కుమారుడు పుడతానని చెప్తే నువ్వు నమ్మలేదు కదా. కుమారుడు పుట్టి అతనికి యోహానని నామకరణం చేసేంత వరకు నీకు మాటలు ఉండవు. నీ నోరు పడిపోతుంది, మాట్లాడే శక్తి నీకు ఉండదు అని దేవదూత చెప్పాడు. అదేవిధంగా ఇక సంజ్ఞలు చేస్తున్నాడంట, మాటలు లేవు. మాటలు లేవండి, ఎప్పటి వరకు లేవు అని మీరు ఆలోచిస్తే పిల్లవాడు పుట్టి పేరు పెట్టేంతవరకు. లూకాసు వార్త మొదటి అధ్యాయము 62వ వచనం నుండి 62వ వచనం నుండి ఆ పిల్లవాడికి పేరేం పెట్టాలని అడుగుతున్నారండి. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. ఎందుకంటే మాట్లాడలేకపోతున్నాడు కదా. అతడు వ్రాత పలక తెమ్మని, వాని పేరు యోహాన్ అని వ్రాసాను, పలక మీద రాశాడట. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. అంటే నోరు మాట్లాడే అవకాశం మనిషికి ఇవ్వకూడదు అనుకుంటే, మాట్లాడే అవకాశం నేను మనిషికి ఇవ్వకూడదని దేవుడు అనుకుంటే ఏమండి మాట్లాడే అవకాశం దేవుడు ఆయన ఇవ్వడండి. ఆయన అనుకుంటే మనం కూడా మాట్లాడలేము. ఈరోజు మాట్లాడుతున్నాము అంటే దేవుడు మనకిచ్చాడు అవకాశం. మాట్లాడకూడదు అనుకుంటే ఎవరికి మాట్లాడవు. అందరూ సైగలు. మోగవాళ్ళు ఏం చేస్తారండి, మోగవాళ్ళ బాధలు మనం అప్పుడప్పుడు చూసి ఎంత జాలి పడుతుంటాం. నోటి మాటలు లేని వాళ్ళు పడే ఇబ్బంది అంతా ఇంత కాదండి. వాళ్ళు ఆ సంజ్ఞలు చేస్తూ ఏదో వాళ్ళకి కావలసిన దాని గురించి చెబుతుంటే మనం చాలా జాలి పడుతుంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనకు మాటలు ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు? ఏ జీవి మాట్లాడలేని స్థితిలో ఉంటే మనమే మాట్లాడే స్థితిలో ఎందుకున్నాం ఈరోజు? మనిషికే మాటలు ఎందుకు అంటే దేవునికి ఒక గొప్ప ఆలోచన మన పట్ల ఉన్నదండి. ఎందుకు దేవుడు మనుషులకే మాట్లాడే అవకాశం ఇచ్చాడంటే, పేతురు మొదటి పత్రిక 2:9 మనమందరం కూడా మనకిచ్చిన నోటితో పని చేయాలట. చదవండి పేతురు మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించాలి, ప్రకటించాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన ఆ దేవుని గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురించడం అంటే ప్రకటించాలి. అంటే దేవుని గురించి తెలియచేయాలట. దేవుని గురించి తెలియచేయాలి. ఎవరు తెలియచేయాలి? మనుషులే తెలియచేయాలి. ఒకవేళ మనుషులు తెలియజేయాల్సిన అవసరం లేదనుకుంటే జంతువులకు ఇచ్చేవాడు మాటలు. మనుషులు నన్ను గురించి చెప్పకూడదు అనుకుంటే పక్షులు మాట్లాడేవి, కానీ వాటికి ఆ భాగ్యం లేదు. నా స్వరూపాన్ని నా పోలికను ధరించుకున్న నా పిల్లలే నా గుణాలను గురించి చెప్పాలి అనుకున్నాడు. అందుకే చీకట్లో బ్రతుకుతున్న మనను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన గుణాలను ప్రచురము చేయు నిమిత్తం. ఆయన గుణాలను, ఆయన గొప్పతనాన్ని ఎలా? పాటల ద్వారా, ఇంకా ప్రార్థన ద్వారా, ఇంకా వాక్యము ద్వారా. దేవుని గుణాలు ఎలా చెప్పచ్చు? మనం పాటల్లో కూడా దేవుని గుణాలను మనం ప్రకటించవచ్చు, పాడి తెలియచేయవచ్చు. ప్రార్థన ద్వారా ఆయన గుణాలను మనం
సమాజానికి తెలిసేటట్లుగా చేయవచ్చు. తర్వాత ప్రకటన ద్వారా కూడా మనం తెలియజేయచ్చు. ప్రార్థనలో మనం నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ప్రేమ కలిగిన దేవుడు, ఎంత శక్తిమంతుడు అంటున్నావంటే ఈ మాటలు వింటున్న సమాజం దేవుని గురించి తెలుసుకుంటుంది. మాటల ద్వారా ఏమంటే దేవుని యొక్క మాటల ద్వారా మనం దేవుణ్ణి ప్రకటించాలి, ఆయన గుణాలను ప్రచురపరచాలి. అందుకే దేవుడు మనకు మాటలు ఇచ్చాడండి. నేను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్త అంటే దేవుని గురించి చెప్పడమే సువార్త, వాక్యాన్ని ప్రకటించడమే సువార్త, ఆయన గుణాలను మనం ప్రకటించాలి. మరి నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఆయన గుణాలను ప్రకటించవలసిన మనిషి ప్రకటిస్తున్నాడా? ఈ నోటిని ఉపయోగించి నోటి మాటల ద్వారా దేవుని గురించి చెప్తున్నాడా? ఆ పని బంద్ చేసి మిగతా పనులన్నింటి కోసం వాడుకున్నాడు, తన స్వార్థం కోసం, తను బ్రతకడం కోసం, ఇతరులను మోసగించడం కోసం, తన స్వప్రయోజనాల కోసం ఈరోజు నోటి మాటలు వాడుకుంటున్నాడండి మనిషి. వాస్తవానికి దేవుని గురించి చెప్పడానికి వాడాలి, అలాగని మనం బ్రతకడం కోసం వాడొద్దని కాదు. నువ్వు బ్రతకాలి, అనేక మందిని దేవుని మాటలతో బ్రతికించాలి. అందుకే దేవుడు, అందుకని దేవుడు మాటలు ఇస్తే ఈరోజు ఎలాంటి మాటలంటే ఎదుటివాడు కూడా వినలేని భయంకరమైన అసహ్యమైన మాటలు మనిషి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనిషి విని ఏమంటున్నాడు తెలుసా? మీరు దేవుని పిల్లలా, ఏంటి పిల్లలా మాట్లాడుతున్నారు? దేవుని నామానికి అవమానం కదండి. ఎలాంటి మాటలను బైబిల్ దుర్భాషలట. ఏ భాష? దుర్భాష. ఒకసారి ఎఫేసి పత్రిక, దేవుని గుణాలను ప్రకటించవలసిన ఈ నోరు దేని గురించి మాట్లాడుతుందని చెప్తున్నాడు? ఎఫేసి పత్రిక 4:29, ఎఫేసీలకు రాసిన పత్రిక 4:29 వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి, దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. చూసారండి, సర్పానికి ఒకసారి మాట్లాడే అవకాశం ఇస్తే చెడ్డ మాటలు, సర్పానికి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు. మరి హవ్వతో ఏ మాటలు మాట్లాడాలి? మంచి మాటలు మాట్లాడాలి, నోరిచ్చినందుకు, మాటలు ఇచ్చినందుకు. కానీ చెడ్డ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి హవ్వను పాపంలో పడేటట్టుగా చేసింది ఎవరు? ఎవరు? సర్పం. మరి మనకు అవకాశం ఇస్తే మనం ఏం చేస్తాం? దేవుని మాటలు మాట్లాడకుండా ఏ మాటలట? దుర్భాష. ఏమన్నాడు అక్కడ చదవండి ఆ మాట, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి. క్షేమాభివృద్ధికరమైన, ఎదుటివాడికి క్షేమం, ఎదుటివాడికి మేలు కలిగేటట్లుగా అనుకూల వచనమునే పలుకుడి గాని దుర్భాష, చెడ్డ మాటలు. దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. దేవుని పరిశుద్ధాత్మను, అంటే దుర్భాషలు మాట్లాడితే దుఃఖపడేదెవరు అమ్మా? దుర్భాషలు మాట్లాడితే దుఃఖపడేదెవరు? పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గుణాలను ప్రకటిస్తుంటే ఆయన ఆనందంగా ఉంటాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. చూసారండి, మరో చోట పౌలు గారు అంటాడు, ఆత్మను ఆర్పకండి, ఆయన మీలో నుండి పోయేటట్లుగా చేసుకోకండి, ఆత్మను బాధ పెట్టకండి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకూడదు మనం మాట్లాడే మాటల ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడండి? నీ నోట్లో నుంచి మంచి మాటలు రావాలి, నీ నోటిలో నుండి మంచి మాటలు, అనుకూల వచనములు. అనుకూల వచనాలు దేవుని గురించి చెప్పవలసిన ఈ నోరు, దేవుని గుణాలను ప్రకటించవలసిన ఈ నోరు, ఏదేదో మాట్లాడుతుంటే దేవుడు బాధపడ్డా. దేవుని పిల్లలుగా మనం ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుతుంటేనట
దేవుడు శ్రద్ధతో ఏం మాట్లాడతారా వీళ్ళు నా కోసం ఏమైనా మాట్లాడుకుంటారా నా పిల్లలు కలవక కలవక ఒక చోటకు వచ్చారు ఏం మాట్లాడుకుంటారు వాక్యం గురించి ఏమైనా మాట్లాడతారా నన్ను గురించి ఏమైనా మాట్లాడతారా నా కార్యక్రమాల గురించి ఏమైనా మాట్లాడతారా అని చూస్తుంటారటండి మలాకీ 3:16 మలాకీ గ్రంథము 3వ అధ్యాయం మలాకీ గ్రంథము 3:16 చూడండి ప్రియులారా అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుతుంటే దేవుడట చెవి యొగ్గి అంటే శ్రద్ధగా అంతేనా చాలా మంది ఎవరు పక్కన ఇంట్లో ఉన్నోళ్ళు గొడవ పెట్టుకుంటుండే గట్టిగా అరుచుకుంటుంటే అబ్బా ఆ మాటలు వినడానికండి ఎంత ఇంట్రెస్ట్ చూపుతారో ఆ సమయంలో కనుక పిల్లలు ఏమైనా అల్లరి చేశారా లాగి ఒక్కటి పెరిగి కూర్చో ఏంట్రా ఏం వినబడినయో ఏం వినబడినవో ఏంటి అవతల వాళ్ళు ఎంత మంచి మాటలు మాట్లాడుకున్నారో వినాలా వాళ్ళు మంచి మాటలు మాట్లాడితే వినబుద్ధి కాదు మనకి అదే తిట్టుకున్నారనుకోండి అదే కొట్టుకున్నారనుకోండి అబ్బబ్బా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎంత హాయిగా తింటుంటారో చాలామంది ఎందుకు తింటారండి ఎంత ఆనందమో ఎదుటి వారి మాటలు వినడానికి ఇంత శ్రద్ధ చూపుతున్న మనిషి దేవుని మాటల కోసం శ్రద్ధ చూపుతాడా లేదండి దేవుని కోసం ఏమైనా మాట్లాడతాడా లేదండి ఆ దేవుడట చెవియొగ్గి నా పిల్లలు కలవక కలవక కలిశారు వందనాలు చెప్పుకున్నారు పర్లేదు నా కార్యక్రమాల కోసం ఏమైనా మాట్లాడతారా ఒకరితో ఒకరు మాటలాడుకుని చుండగా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడట ఆలకిస్తూ ఏం చేస్తున్నాడు చూడండి ఏం చేస్తున్నాడు చూడండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా నీ పేరు రాసి నీ పేరు కింద నువ్వేం మాట్లాడావు నీ ఆలోచనలేంటి నీ ప్రవర్తన ఏంటి అసలు నీ క్యారెక్టర్ ఏంటి ఇదంతా కూడా ఆయన చూసి మన మాటలన్నీ వ్రాసేసుకున్నాడటండి స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడను రాసుకున్నాడట ఈరోజు నా పిల్లలు నా కోసం మాట్లాడారు నా పని కోసం మాట్లాడారు ఈరోజు నా పని కోసం మాట్లాడారు ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవాలి ఏ దేని గురించి తండ్రి పని గురించి అసలు మనం పుట్టిందే తండ్రి పని కోసం కదా నీ సొంత పనుల కోసమా మన సొంత పనుల కోసం ఎంతైనా కష్టపడతాం ఎంతైనా నిద్రలు కాసేస్తాం డ్యూటీలు ఓటీలు చేసుకుంటాం అవసరమైతే సంపాదించుకుంటాం దేవుణ్ణి తోలనాడతాం ప్రియమైన దేవుని పిల్లలారా అలా చేయొద్దండి మీ మేలు కోసం మీ క్షేమం కోరి చెప్తున్నాను మనం మాట్లాడుకోవటం దేవుడు వినాలి తండ్రి పనుల గురించి మాట్లాడుకోవాలి ఎంత మురిసిపోతాడు తెలుసా నా పిల్లలకు తల్లి గర్భంలో ఈ రూపాన్ని చేస్తే ఆ రూపంతో నా పిల్లలు ఎంత చక్కగా పని చేస్తున్నారు నేను రాత్రి ఒక సోదరుతో అన్నానండి నాకు బాగా భారంగా ఉంది నేను అన్నాను నా కష్టాన్ని చూసైనా నా దేవుడు నాకు పరలోకం ఇస్తే చాలన్నానండి నాకెవడు మీకు అవసరం లేదు మీరెవరు మెచ్చుకుంటే మెచ్చుకోకపోతే నాకేంటండి అసలు మిమ్మల్ని గురించి నేను పట్టించుకోను కానీ మీరు బాగా బ్రతకాలనుకుంటాను నా కష్టం చూసి నా తండ్రి నాకు పరలోకం ఇస్తే చాలు తమ్ముడు అన్నాను ఒక్కటే మాట ఎందుకంటే బాగా అసలు ఎంత నీరసం వచ్చేస్తుంది ఎంత నీరసం వచ్చేస్తుంది బాగా ఆలోచిస్తున్నాను ఎలా చేయాలి ఇంకా ఎలా చేయాలి నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక పని రాసుకుంటున్నానండి ఎందుకంటే పనులు అన్నీ ఒకేసారి గుర్తు రావు కదా ఈ టెన్షన్లో ఏ పని ఇప్పుడు చేయాలి గుర్తు రాకపోతే చేతి మీద అప్పటికప్పుడు చేతి మీద రాసుకొని మన నోట్బుక్ మీద రాసుకొని ఇది చేయాలి ఈరోజు ఇది చేయాలి రేపు అది చేయాలి రేపు చేసేది ఈరోజే చేస్తే బాగుంటుంది కదా మమ్మల్ని చూసిన దేవుడు ఆనందపడాలి నా కోసం నేను కష్టపడుతున్నాను మీకోసం మీరు కష్టపడరా ఎప్పుడునండి మనకు మంచి బుద్ధి మంచి మనసు ఉండాలండి మనకి దేవుని పిల్లలకు మంచి మనసు ఉండాలండి చాలా మంచి వాళ్ళని ఉండాలండి ఎవడు మెచ్చుకోకపోయినా పర్లా మన దేవుడు మనం మెచ్చుకుంటే చాలు మనం ఎంత మంచిగా బ్రతికినా కొంతమంది మంచి అంటారు కొంతమంది చెడ్డ అంటారు మన ప్రభువునే అన్నారు మనల్ని ఎందుకు అన్నారు అయితే ఎవరికి మనం నచ్చకపోయినా దేవుడికి నచ్చితే చాలు మనకు పరలోకం ఇవ్వాలి అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటాను చెయ్యాలి కూడా
మంచి పోరాటం. అందుకే పౌలు గారు అంటాడు మంచి పోరాటము పోరాడి తిని. అంటే ఆయనతో పోల్చుకునే అంత గొప్పవాళ్ళం కాదు. అసలు ఆయనతో పోల్చుకోవడానికి మనం సరిపోం, నేను సరిపోను. ఆలోచించుకోండి ప్రియులారా, మన నోటి మాటలు దేవుడు రాసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? రేపు తీర్పు కూడా వాటిని బట్టే, ఫైనల్ జడ్జిమెంట్. ఈరోజు తీర్పు జరుగుతుంది, ఫైనల్ జడ్జిమెంట్. నువ్వు నాకు అవసరం లేదు నాయన వెళ్ళిపో అంటాడు. అంతే సంగతి. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 చూడండి. 36 ముగించేస్తాను. 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి. లెక్కలు చెప్పాలి, నేను చెప్పాలి, మీరు చెప్పాలి, మనమందరం చెప్పాలండి. విమర్శ దినమున లెక్క చెప్పవలను, నీ మాటలను బట్టియే నీతిమంతుడు అని తీర్పునందుడు. నీ మాటలను బట్టియే నీవు అపరాధివని తీర్పునందుడు. అన్నయ్య ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? జడ్జిమెంట్ జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. ఇక రేపు ప్రభు వచ్చేదో నిన్ను నిలబెట్టి ఏదో మాట్లాడితే నువ్వు ఏదో సారీ అన్నావు అనుకుంటున్నావా? కుదరదు. సోమరివైన చెడ్డదాసుడా అంటాడు, ఈ పనికి మాలిన వాణిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయా. వద్దండి, బాగా కష్టపడదాం, బాగా కష్టపడదాం, కష్టపడాలి, కష్టపడదాం, కష్టపడాలి. కష్టపడి దేవుని దగ్గర మెప్పు పొందాలి మనం. మనుషులు మెప్పు అవసరం లేదు, దేవుడు మెచ్చుకుంటాడు. ఆయన మెచ్చుకుంటే చాలు. బలా నమ్మకమైన మంచి దాసుడు కనుక మనకే ఎందుకు మాటలు ఇచ్చాడు? మనకే ఈ పని చేసే అవకాశం ఎందుకు ఇచ్చాడు? మనకే ఇంత చక్కటి నిర్మాణం ఎందుకు చేశాడండి? ఈ చేతులతో ఆయన పనులు చేయాలి, ఈ కాళ్ళతో ఆ పని చేయాలి, నోటితో ఆయన గురించి చెప్పాలి, ఆయన గుణాలను ప్రకటించాలి. ఆయన గుణాలను ప్రకటించడం మీ చేత కావట్లేదు. ప్రకటించే అవకాశం ఇంకా మనకు దగ్గరలో ఉంది కదండి, మీటింగ్స్ ద్వారా. దీనిలో మనం సహకరిస్తే ఆ సహకారుల పేర్లు ఎక్కడుంటాయి? జీవగ్రంథం. నేను పిలువుగా మీరు రాలేదంటాడు అట వైపు. నా చేతులు చాపాను మీరు వస్తారని. వల్లకపోతిని, మీరు రానల్లకపోతిని, నేను గద్దించినా లోబడకపోతిని, అవకాశాలన్నీ పోగొట్టుకుంటుంది. ఇప్పుడు మీరు పరలోకానికి ఎలా వస్తారంటాడు. జీవితం అయిపోతుందండి, జీవితం అయిపోతుంది. రోజులు దగ్గర పడుతున్నాయి, కాలం కూడా దగ్గర పడుతుంది. ఉన్నప్పుడే చేయాలి. 3 సంవత్సరాలు చేసే అవకాశం లేకుండా పోయింది. 3 ఏళ్ళు కరోనాలు ఇంట్లో కూర్చున్నాం కదా, ఇంట్లోనే కూర్చున్నాం. మరి అప్పుడు పని చేయలేని స్థితి వచ్చినప్పుడు ఎవరు పోషించారు నిన్ను? చాలా రోజులు లాక్డౌన్ అంటే ఇంట్లో కూర్చున్నావే. ఇప్పుడేమో కక్కుర్తి పడి ఏమండి, ఆ పాపిష్టి ధనం కోసం కక్కుర్తి పడి పరుగులు చేస్తున్నావే. మరి అలాంటి స్థితి ఇప్పటి వరకు కొనసాగితే నువ్వేం చేసేవాడు? ఒకసారి ఊహించుకోండి, నీ పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడండి, దేవుని కోసం మాట్లాడండి. జంతువులకు ఇవ్వలేదు, పక్షులకు ఇవ్వలేదు, జలచరములకు ఇవ్వలేదు, నీకే ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. మనుషులకే మాటలు ఎందుకు? ఆయన గుణాలను ప్రకటించడానికి, ఆయన గురించి పాడడానికి, ఆయన గురించి ప్రార్థన చేయడానికి. అందుకే మనిషికి మాటలు. సద్వినియోగం చేసుకోండి, పరలోకానికి సిద్ధపడండి.